ఆయస్థానం నుండి దేవస్థానం వరకు మహాపాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు నేడు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ త్రినేత అతిథి గృహం వద్ద ఆలయ మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ కోల నియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ప్రతి ఒక్కరికి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు ముఖ్యంగా ఉదయం నుంచి నిన్న సాయంకాలం నుంచి కూడా మా పాదయాత్ర చేస్తున్న సహచరులందరూ ఇక్కడికి వచ్చి దైవ దర్శనానికి వస్తే వీళ్ళెంతో ఆప్యాయంగా మమ్మల్ని అందర్ని దగ్గర ఉండి వాళ్ళ తోపుట్టువులు వచ్చినట్టు భావించి ఆలయలో ఆలయ స్వామివారి దర్శన భాగ్యం కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఈ రోజు కూడా మాకు ఉదయం నుంచి పెద్దలు ఆనంద్ గారు కుమార్ స్వామి గారు అలానే విజయ్ గారు ప్రకాష్ నాయుడు గారు అందరూ కూడా వాళ్ళ వెహికల్స్ ఏదైతే దేవస్థానం వెహికల్ ఉన్నాయో ఆ వెహికల్స్ ను కూడా ఏర్పాటు చేసి మా మహిళలందరూ ఇక్కడికి వచ్చి దర్శన భాగ్యం కలుగు చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు థాంక్యూ ఇదైతే ఈ రోజు పాదయాత్ర విరామం రోజున ఈ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేటువంటి అవకాశం కలగటం ఆ అవకాశంలో సహాయ సహకారం అందించినటువంటి కోల ఆనంద్ గారు అదేవిధంగా భారతీయ కిసాన్ సంఘ్ దేశ సెక్రటరీ అయినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆ దేవదేవునికి నమస్కరించుకుంటూ ఈ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఉండాలనేటువంటి ఒక మహాసంకల్పంతో చేస్తున్నటువంటి ఈ మహాపాదయాత్ర దిగ్విజయం కావాలని మా అందరి ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆ దేవదేవుడు ఆశీర్వదించి ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తును కాపాడుతానని ఆశిస్తూ సెలవు ఇస్తాను।